మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 80వ ఆర్జువేట్ను నిర్వహించి మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. నాడు బ్రిటిష్ పాలకులను మరి ముక్కపోని ధైర్యంతో పోరాడినటువంటి విద్యార్థి సంఘం మరి దేశంలోనే మొదటి విద్యార్థి సంఘంగా ఇలా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా మరి మనం రూపొందించుకున్నాం. నాడు సర్దార్ భగత్ సింగ్, షహీద్ భగత్ సింగ్ మరియు రాజ్గురు సింగ్లో వంటి మరి విద్యార్థులు అనేకమైనటువంటి ఆలోచనలు చేసి ఆగస్టు 12, 1936 మరి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ మరి రూపొందించడం జరిగింది. దీనికి అధ్యక్షతగా ప్రేమనారాయణ భార్గవ్ మరి వీరు అధ్యక్షతన మొదటి నిర్వహణ ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో నిర్వహించి నాటి నుండి నేటి వరకు అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి ఘనత మరి ఇలా మన అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఇలా ఒక వైపు ఆలోచించాలని మిత్రుల మరి ఎందుకంటే నాడు విద్యార్థి సమరశీల పోరాటాలు మరి దేశంలో అనేకమైనటువంటి ఇబ్బంది పోరాటాలు చేసినటువంటి ఘనత మన అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్. బెజ్జంకి మండలంలో సిద్దిపేట జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. బెజ్జంకి ఎస్ఎల్ఎన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు లింగాల లక్ష్మణ్ దాని అధ్యక్షుని వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 40 టీంల వరకు రావడం జరిగిందని చెప్పిన వారు 40 టీంలలో ఇవాళ ఫైనల్ మ్యాచ్ అయిపోయింది. సిద్దిపేట ఫైనల్లో ఫస్ట్ వచ్చింది. రన్నర్గా బెజ్జింగ్కి సంబంధించిన వాళ్ళు రావడం జరిగింది. సరే వచ్చినా రాకుండా అందరికి కూడా క్రీడా శుభాకాంక్షలు తెలుపుతూ ఇటువంటి రానున్న రోజులలో ఈ క్రీడలు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ బెజ్జింగ్లో కూడా మన ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారి సహకారంతో షటిల్ ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేసుకోవడం నిర్ణయించుకోవడం జరిగింది. ఇలాగే వాలీబాల్ కానీ కబడ్డీ కానీ గ్రామీణ క్రీడలు ప్రోత్సహించాలని చెప్పి క్రీడాకారులందరినీ కోరుకుంటూ బ్యాడ్మింటన్ అసోసియేషన్ బెజ్జంకి వారి ఆధ్వర్యంలో ఫైనల్ మ్యాచ్ మేము వీక్షించడం జరిగింది. చాలా అద్భుతమైన ప్రతిభ క్రీడాకారులు కనపరిచారు. ఎంతోమంది స్కిల్స్ ఉన్న ఆటగాళ్ళు మన జిల్లాలో ఉన్నారు. దీనికి సంబంధించి పెద్దలు చెప్పినట్టు ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తే బెజ్జంకి గ్రామంలో అద్భుతమైన క్రీడాకారులు ముందు తయారవుతారు కాబట్టి దానికి అందరూ సహకరించాలని నా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా మా పోలీస్ శాఖ తరఫున కూడా ఏ సహకారం ఉన్నా కానీ మేము క్రీడలకు సహాయ సహకారాలు అందించడానికి ముందున్నాం. ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరినీ మనస్ఫూర్తిగా ఆనందిస్తూ ఓటమి గెలుపుకు తులిమెట్టుగా భావించి ఓడిన వారిని వాళ్ళు బాధపడద్దు, గెలిచిన వాళ్ళు మరి ఒప్పుకు పోవద్దు, అందరిని అభినందిస్తున్నా. గెలిచిన వాళ్ళు ఇంకా ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి ముందు ముందు ఉన్నత టోర్నమెంట్లో పోవాలి. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయికి వెళ్ళాలి. ఓడిన వాళ్ళు ఇంకా కష్టపడు వాళ్ళ లోపాలని సరిదిద్దుకొని ఇంకా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వాళ్ళు కూడా ఎదగాలని అందరూ కూడా మంచి క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకొని మన జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.